గురుత్వాకర్షణ శక్తి అంటే ఏంటో మీకు తెలుసా? ఒకసారి న్యూటన్ యాపిల్ చెట్టు కింద ఉంటే ఒక యాపిల్ తన తలపైన పడింది. అప్పుడు ఈ యాపిల్ కిందకే ఎందుకు పడింది, పైకి వెళ్ళిండొచ్చు కదా అని తనలో మొదలైన ఈ ప్రశ్న వల్లనే భూమికి ఆకర్షణ శక్తి ఉందని ఆయన కనుక్కున్నాడు. ఏదైనా వస్తువును భూ ఉపరితలం నుంచి పైకి వేస్తే అది భూ ఆకర్షణ శక్తి వల్ల కిందకే పడిపోతుంది అని చెప్పేదే గురుత్వాకర్షణ. కానీ ఇప్పుడు నేను 5 ప్రదేశాల గురించి చెప్తాను, అక్కడ ఈ గురుత్వాకర్షణ శక్తి పనిచేయదు. ఆ ప్రదేశాల గురించి వింటుంటే చాలా థ్రిల్లింగ్ గా ఉంటుంది. దయచేసి ఈ వీడియోను లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడే కింద కనిపిస్తుంది కదా సబ్స్క్రైబ్ బటన్, దాన్ని నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఒక బెల్ వస్తుంది, దానిపైన కూడా క్లిక్ చేయండి. నంబర్ 1, ఇన్వర్టెడ్ వాటర్ ఫాల్. జలపాతం అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేది ఏంటో చెప్పండి, చాలా పైనుంచి కిందకు అందంగా పడుతున్న నీళ్లే కదా. కానీ ఇప్పుడు నేను చెప్పేది మామూలు జలపాతం గురించి కాదు, రివర్స్ జలపాతం గురించి. అన్ని జలపాతాల్లో నువ్వు నీళ్లు పైనుంచి కిందకు పడితే ఈ జలపాతంలో మాత్రం నీళ్లు కిందకు పడకుండా పైకే ప్రవహిస్తుంది. ఈ జలపాతం ఎక్కడుందంటే సౌత్ అమెరికాలో ఉన్న చిలేలో ఉంది. ఈ జలపాతాన్ని చూడడానికి చాలా మంది టూరిస్టులు వస్తుంటారు. కొంతమంది ఏమంటారంటే ఇదేదో మ్యాజిక్ అని అంటారు. ఇది ఇలా ఎందుకు రివర్స్ గా ప్రవహిస్తుంది అని చాలా మందికి తెలియదు. అలా ఎందుకు జరుగుతుందంటే ఆ జలపాతం నీళ్లు పడే చోట గాలి ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది, దాంతో ఆ గాలి ఆ నీళ్లను అలాగే వెనక్కే నట్టేస్తుంది. అప్పుడు మీరే అర్థం చేసుకోండి ఆ జలపాతం నీళ్లు పడే చోట ఉండే గాలి ఎంత బలంగా వీస్తుందో. అలా ఈ గాలి తాకిడికి గురుత్వాకర్షణ శక్తి పనిచేయకుండా పోయింది. ఇది చూడ్డానికి చాలా అద్భుతంగా ఉంటుంది. ఇలాంటి రివర్స్ జలపాతాలు ఇక్కడే కాదు మన భారతదేశంలోనూ ఉంది. ఎక్కడో తెలుసా, మహారాష్ట్రలో ఉన్న నానేఘాట్లో కూడా సేమ్ ఇలాంటి జలపాతమే ఉంది. నంబర్ 2, మిస్టరీ ఆఫ్ శాంటాక్రజ్. ఈ మిస్టరీ ప్లేస్ కాలిఫోర్నియాలో ఉన్న శాంటాక్రజ్ లో ఉంది. ఈ ప్లేస్ ను మిస్టరీ స్పాట్ అని కూడా అంటారు. ఈ ప్లేస్ ను మొదటగా 1939లో జార్జ్ ప్రోజన్ అనే వ్యక్తి కనుగొన్నారు. ఆ రోజు అతను అడవిలో నడుచుకుంటూ వెళ్తుంటే ఆ ప్లేస్ కి వచ్చినప్పుడు తనకు తల దిమ్మని అయినట్టు అయిందట. తన చేతిలో ఉన్న దిక్సూచి కూడా ఆగకుండా తిరుగుతూనే ఉందట. ఇదంతా చూసి తను ఆశ్చర్యపోయానని స్వయంగా చెప్పాడు. తర్వాత ఆ ప్లేస్ ను జార్జ్ ప్రోజనే కొనుక్కుని 1940లో అక్కడ ఒక ఇల్లు కట్టుకున్నాడు. తర్వాత ఆ ప్లేస్ ఏదైతే ఉందో అది ఒక ఫేమస్ టూరిస్ట్ అట్రాక్షన్ గా నిలిచింది. ఎందుకో తెలుసా, ఆ ప్లేస్ లో నిలబడి కిందకు వంగినా ఏ వైపుకు వాలినా మీరు మాత్రం చాలా వరకు కిందకు పడరు. ఇలా ఆ ప్లేస్ లో మొత్తం జరగదు, కేవలం 150 అడుగులు చదరపు మీటర్లలో మాత్రమే అలా జరుగుతుంది. అక్కడ ఒక చెక్క లాంటిది పెట్టి దాని మీద నీళ్లు పోసినా ఆ నీళ్లు కిందకు ప్రవహించదు, పైకే ప్రవహిస్తుంది. అలాగే ఆ చెక్క పైన ఒక బాలు దొరిలించినా సేమ్ ఇలానే జరుగుతుంది. అక్కడ అలా ఎందుకు జరుగుతుందనే దానికి చాలా మంది చాలా రకాలుగా చెప్తారు. ఆ ఇంట్లో ఏదో అయస్కాంత శక్తి ఉందని, చాలా మంది అయితే అక్కడ గురుత్వాకర్షణ శక్తి తక్కువగా ఉందని అంటుంటారు. నంబర్ 3, అర్మేనియన్ మౌంట్ అరగేట్స్. ఈ పర్వతం పాపులర్ టూరిస్ట్ అట్రాక్షన్ గా నిలిచింది. ఈ మౌంట్ అరగేట్స్ పర్వతం వెస్ట్ అర్మేనియాలో ఉంది. టర్కీ బోర్డర్ నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇప్పుడు ఈ పర్వతం గురించి ఎందుకు చెప్తున్నానంటే ఎవరైనా సరే పర్వతాలు ఎక్కాలంటే చాలా కష్టపడతారు, కానీ ఇక్కడ అలా కాదు. మిగతా పర్వతాల దగ్గర ఏం జరుగుతుందో ఇక్కడ వాటికి విరుద్ధంగా జరుగుతుంది. అర్థం కాలేదా, అయ్యేటట్టు చెప్తా వినండి. మీ కార్ ని గనుక ఇంజన్ ఆఫ్ చేసి లేదా న్యూట్రల్ లో ఉంచి ఈ పర్వతం ఎక్కడానికి ఉన్న రోడ్ మొదట్లో ఉంచితే ఆటోమేటిక్ గా ఆ కారు పైకి వెళ్తుంది. ఈ పర్వతం దగ్గర ప్రవహించే నది కూడా పైకే ప్రవహిస్తుంది. ఎక్కడైనా కొండ ఎక్కడం కష్టంగా ఉంటుంది, కానీ ఈ కొండనైతే చాలా ఈజీగా ఎక్కేయచ్చు, దిగడమే కష్టంగా ఉంటుంది. ఇలా జరగడానికి కారణం ఏంటంటే అక్కడ గురుత్వాకర్షణ శక్తి పనిచేయకపోవటమే కారణమని అంటారు. నంబర్ 4, మ్యాగ్నెటిక్ హిల్. ఈ అయస్కాంత శక్తి ఉన్న ప్రదేశం లడక్ లోని లేహ్ అనే జిల్లాలో ఉంది. ఇది జమ్మూ కాశ్మీర్ లో ఉంది. ఈ పర్వతం పైకి ఎక్కడానికి ఉన్న రోడ్లో కారు ఉంచితే ఆ కారు డౌన్ కి రావాలి కదా, కానీ అలా జరగదు. అక్కడ మాత్రం కారు ఆటోమేటిక్ గా పైకే ప్రయాణిస్తుంది. కారు ఇంజన్ ఆఫ్ చేసి అందులో కూర్చున్నా సరే మిమ్మల్ని గంటకి 20 కిలోమీటర్ల దూరం పైకి తీసుకువెళ్తుంది. ఈ ప్లేస్ లో ఇలా ఎందుకు జరుగుతుందంటే ఇక్కడ గురుత్వాకర్షణ శక్తి చాలా అంటే చాలా తక్కువగా ఉంటుంది. నంబర్ 5, హూవర్ డ్యామ్. ఈ హూవర్ డ్యామ్ యుఎస్ లో ఉన్న ఆకర్షణీయమైన పర్యాటక ప్రదేశాల్లో ఒకటి. ఈ డ్యామ్ చాలా పెద్ద, దీని సైజు పక్కన పెడితే దీని గురించి ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఉంది. అది మీకు తెలియాలంటే అక్కడికి వెళ్లి బాటిల్లో నీళ్లు తీసుకుని ఆ డ్యామ్ పైన నిలబడి కిందకు ఆ నీళ్లను పోయండి. ఏం జరుగుతుందో తెలుసా, ఆ నీళ్లు కిందకు పడవు, పైకే వచ్చేస్తుంది.
ఇదేం మిస్టరీ కాదు. అలా ఎందుకు జరుగుతుందంటే ఆ డ్యామ్ కింద గాలి ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ గాలి ఆ నీటిని పైకే లేపేస్తుంది. ఇలా నీటినే కాదు ఏదైనా వస్తువులు వేసినా వాటిని పైకే విసిరేస్తుంది. ఆ డ్యామ్ కింద ఉండే గాలి ప్రభావం వల్ల ఆ గురుత్వాకర్షణ శక్తి పనిచేయకుండా పోయింది.